హైకోర్టులో అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సుమారు గత 80 రోజులుగా మా కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఆయన ఆరోగ్యం సక్రమంగా ఉండాలని, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన ఆరోగ్యం పట్ల మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు నడవాలని మరి ఆ దేవుడి ముందు ప్రార్థించుకున్నాం. ఈరోజు బెయిల్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా న్యాయ పోరాటంలో ఒక విజయం సాధించుకున్నటువంటి మాదిరిగా మేము అందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, సామాన్య ప్రజలు అందరి తాలూకు సహకారం కూడా అచ్చెన్నాయుడు గారితో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా కుటుంబం తరఫున. అలాగే ఈరోజు ఈ బెయిల్ వచ్చినటువంటి సంతోషంలో మరి పూజలు నిర్వహించడానికి ఇక్కడ హనుమాన్ జంక్షన్ కూడా వచ్చేసాం. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో ఏం చేయబోతామని మరి ప్రత్యేకంగా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి మళ్ళీ నేను మాట్లాడతాను.